ఈ రాష్ట్రంలో ఇన్నాళ్ళు ఎవరు చెప్పని విషయం ఒక ముఖ్యమైన విషయం ఉంది. పంచాయతీరాజ్ పరిపాలన పూర్తిగా నిర్వీర్యం చేశారు. లోకల్ బాడీస్ గవర్నెన్స్ అనేది పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలు మారితే కానీ రాజకీయ పార్టీలు మారవని చెప్తున్నారు. ప్రజలు ముందు స్థానిక సంస్థల నుంచే వాడి యొక్క నిత్యావసరాల గురించి పట్టించుకునేవారు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థల్ని కాస్త నిర్జీవం చేసిన ప్రభుత్వాలని పార్టీలు పక్కకు పెట్టి వాటిలో కాస్త జీవం పోసినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వంలో కానీ రాజకీయ పార్టీలో కానీ సమాజంలో కానీ రాష్ట్రంలో కానీ మార్పులు వస్తాయి. ఇక రెండు, ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం పూర్తిగా నిర్వీర్యం చేశారు. యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ కాదు, ప్రాథమిక విద్య పెరగాలన్నట్టయితే ఈ పంచాయతీరాజ్ ద్వారా జరగలదు, సమాజంలో మనకు ఉండేటువంటి మన వాళ్ళ జరగచ్చు. అంటే ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అలాగే ప్రాథమిక వైద్యాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యస్తారు. కార్పొరేట్ హాస్పిటల్ లేకపోతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ క్వార్టర్స్ హాస్పిటల్ కాదు, ఏ విధంగా ఏ పడిలో గ్రామంలోకి వెళ్ళినా సరే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేది ఎక్కడ ఏ గ్రామంలోనూ పనిచేసినట్టు మనకు కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాథమిక విద్య, వైద్య, ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి వారందరినీ కూడా పక్కకు పెట్టి వారిని మార్పులు చేసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.